సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పిండ్రు శ్రీధర్ గారు. ఇందులో నుంచి మాకు ఇక్కడ నుంచే 160 ఫీట్ ఒక రింగ్ రోడ్ వస్తుంది, టోటల్ వైటీడీకి ఒక రింగ్ రోడ్ వస్తున్నది. అది మన మధ్య నుంచి వెళ్తున్నది, స్టార్టింగ్ నుంచి వెళ్తున్నది. అది ఒక 2-3 ఇయర్స్ లోపలే కంప్లీట్ అవుతుంది. మా బ్రోచర్ కూడా మేము దాన్ని మేము చూపించినాము, బ్రోచర్ కూడా మీరు ఒకటి కావాలి చూడొచ్చు, అందులో ఉంటుంది. అదొకటి ప్లస్ గోల్డెన్ నరసింహస్వామి టెంపుల్ నుంచి బసవాప రిజర్వాయర్కి మీద ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్, మనం ఒక 2 కిలోమీటర్స్ ఉంటాము. ఇది 100 ఫీట్ రోడ్, ఇది ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ రోడ్, అది కూడా త్వరలో డెవలప్ అవుతుంది. అది కాకుండా మన చేతుల్లో అది ఏంటి అంటే, మేము ఇక్కడ కొన్ని కాటేజెస్ కు ఆల్రెడీ కొందరు కస్టమర్స్ కొన్న వాళ్ళు కాటేజెస్ లాగా ఒకటి ఒక హౌస్ కట్టించేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కూడా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి అది వాళ్ళకు కూడా మేము కట్టించిద్దామని కొన్ని ప్లాన్స్ తయారు చేస్తున్నాము. త్వరలో నెక్స్ట్ వీక్ ఒక 2 వీక్స్ లో కూడా మన ప్లాన్స్ అన్ని మేము రిలీజ్ చేస్తాము. అది కాకుండా మొదలు మేమే కడతాం, ఒకటి ఒక మోడల్ హౌస్ కట్టి ఒక టెంపుల్ టౌన్ లో ఎట్లుంటే బాగుంటది అంటే, ఇప్పుడు మేము వేరే చాలా చోట్ల చాలా వేరియస్ డూప్లెక్స్ హౌసెస్ ట్రిప్లెక్స్ హౌసెస్ తర్వాత వేరే కట్టినాం, కానీ ఇక్కడ మాత్రం ఒక ఈ యొక్క ఆధ్యాత్మికత కొంచెం ఉంటట్టు, తర్వాత దానికి ఓపెన్ ప్లేస్ ఎక్కువ పెట్టి చిన్న హౌసే, ఎప్పుడైనా వాళ్ళు వీకెండ్ వచ్చినా కూడా లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా లేదు ఇంకా వాళ్ళు ఏదన్నా కమర్షియల్ పర్పస్ ఎవరికన్నా రెంట్కి ఇచ్చినా కూడా పోయేటట్టు ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చిన్న ఒక 50 స్క్వేర్ యార్డ్స్ మంచి గార్డెన్, సో దాని కాంపౌండ్ వాళ్ళు దానికి అన్ని సేఫ్టీస్ కల్పించి అన్ని అన్ని పర్మిషన్స్ తోటి ఒకటి మోడల్ హౌస్ తొందరనే ఒక 2 మంత్స్లో కంప్లీట్ చేస్తాం. కమిషన్ అప్లై చేసినాము, అది స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్లో కంప్లీట్ చేస్తే ఎవరు వచ్చినా కూడా దానిలాగా లేదని ఇంకా మార్పులు చేసుకోవాలి ఏమైనా ఉంటే కూడా చేసుకొని అలా కట్టించేయమంటే కూడా మేమే కట్టించి ఇచ్చేస్తాము. ఎంత అవుతుంది ఏంది కూడా మేము ఒక ప్రైస్ కూడా చెప్తాం, స్క్వేర్ ఫీట్ దేని స్క్వేర్ ఫీట్ కట్టించుకుంటారు 500, 600, 1000 ఇగో ఫీట్ కింద అవుతుంది, ఇగో ఈ ఫ్లోరింగ్ ఇలా ఉంటుంది, వాల్స్ ఎట్లుంటాయి, దీనికి ఎలివేషన్ ఎట్లుంటుంది, తర్వాత విండోస్ డోర్స్ తర్వాత ఇవన్నీ ఎట్లుంటుందో మీరు దానికి రెడీమేడ్గా దాన్ని చూడాలి. అంతే మేము చెప్పుడు దానికన్నా చూస్తేనే మీకు ఎక్కువ ఇంప్రెస్ అవుతారు కాబట్టి మేము లైవ్ చూపించాలని అదే ఇమీడియట్ డిసైడ్ చేసినాం. అది అది పర్మిషన్ కూడా అప్లై చేసినాము, అది వస్తుంది 1 వీక్ లో ప్రాంగ స్టార్ట్ చేస్తాం, ఒక మోడల్ హౌస్ స్టార్ట్ చేస్తాం. సో దాట్ ఇంకెవరన్నా కూడా కట్టుకోవచ్చు, ప్లస్ ఇంకా మాకు ఎవరన్నా కట్టించిమాలన్నా కట్టించిస్తాము, లేదు మేము కూడా ఒక ఒక మాకు డిమాండ్గా అనిపిస్తే ఒక 40-50 ఒక అడ్రస్ టైం స్టార్ట్ చేసి కూడా విత్ హౌస్ అమ్మదామని కూడా కొంచెం ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఇమీడియట్ అయితే ఏం డిసిజన్ తీసుకోలేదు, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ కొన్న వాళ్ళకి కూడా విత్ ఇన్ నో టైం దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చేటట్టు, దానికి మెయింటెనెన్స్ అయ్యేటట్టు, ప్లస్ వాళ్ళకు ఎప్పుడు వచ్చినా కూడా నీటి క్లీన్ ఉండేటట్టు ఒక 10 ఇండ్లు ఆల్రెడీ వాళ్ళు ఉండి ఉంటే సేఫ్టీ ఉంటుంది, తర్వాత సెక్యూరిటీ పెడతాము, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి ఇట్లయినా ఇవన్నీ తో చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేద్దాం. మరి ఎందుకంటే మనం లేఅవుట్ చేస్తాం ప్లాట్ ఓపెన్ ప్లాట్ అంటే ఏం చేసినా కూడా అది మళ్ళీ మెయింటైన్ కాదు, అయితే ఇమీడియట్ ఒక 10-15 హౌసెస్ మేమే మేము కట్టడమా మన కస్టమర్లు కట్టియమంటే వాళ్ళకు కూడా కట్టించివ్వడమా, ఇమీడియట్ ఒక 15 ఫ్యామిలీస్ ఇక్కడ ఉండేట్టు దాన్ని ఏర్పాటు చేద్దామని మా ప్లాన్. మేము ఇక్కడికి పోయే లోపల టోటల్ అమ్ముకొని మళ్ళీ వేరే వెంచర్కి పోయే లోపలనే దాన్ని ఇమీడియట్ క్లీన్గా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మీ ఉన్న ఓనర్లందరినీ పిలిచి ఒకరోజు ఇలానే మీటింగ్ పెట్టుకొని వాళ్ళనే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఫర్దర్గా మీకు ముందుగా తీసుకుపోండి అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసిపోదామని ఉద్దేశము. అంత లోపల హౌసెస్ కట్టి ఇస్తాం, అదొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు.